మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం శ్రీ శోభకృత నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతు అధిక శ్రావణ మాసం కృష్ణపక్షం నవమి తిథి కృత్తిక నక్షత్రం గురువారం ఈ రోజు మనం ఓం కృష్ణాయన నమః అని చెప్పిస్తే మనసులోని కల్మషాలు బాధలు దూరమవుతాయి సంకటం నుండి విముక్తి కలుగుతుంది అభిషకనాలు ఎదురైతే కృష్ణ 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 అనే స్వామివారి నామస్మరణ చేస్తాం ఎందుకంటే మూడు కాలాలకు ప్రతీకగా కృష్ణ నామస్మరణ చేస్తాం సాక్షాత్ శ్రీకృష్ణుణ్ణి గురువుగా భావించి పూజిస్తే జీవితంలో అన్నీ శుభాలే కలుగుతాయి ఎందుకంటే అర్జునుడికి సారథిగా నిలిచి విజయపథాన నడిపిన వాడు శ్రీకృష్ణ పరమాత్ముడే కదా మంచి మాట కార్యక్రమానికి స్వాగతం అజ్ఞానం అహంకారం ద్వేషం ఉంటే జీవితం నాశనమైపోతుంది అంటే అజ్ఞానం వల్ల అహంకారం వస్తుంది అహంకారం ద్వేషానికి దారి తీస్తుంది వీటన్నింటికీ మూలం తొందరపాటు దీనివల్లే చెడు మార్గం పట్టేవన్నీ దరిచేరతాయి చిన్న కథ కార్యక్రమానికి స్వాగతం ఒకసారి అడవిలో ఎప్పుడూ సింహమే రారాజుగా ఏంటి ఈసారి ఎన్నికలు నిర్వహించి గెలుపొందిన వారిని రారాజుగా సింహాసనంపై కూర్చోబెడతామనే చర్చ వచ్చింది అయితే జంతువులనే సమావేశమై చర్చించుకుంటున్నాయి ఆ చర్చలో భాగంగా సింహం తనకు మహారాజు అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని అడవిలో ఏ జంతువు తనను చూసినా భయపడుతుందని వాదించింది తను ఆకారంలో పెద్దదాన్నని చూడ్డానికే పెద్దగా కనిపిస్తానని అంది ఏనుగు తను ఎంత పైనుండి చూసినా కింద ఉన్నవి తనకు స్పష్టంగా కనిపిస్తాయని తను సూక్ష్మగ్రాహిణని కాబట్టి తనే రాజుగా ఉంటానని అంది గద్ద అలా పెద్దవైన జంతువులన్నీ వాదించుకుని చివరకు అదే అడవిలో తపస్సు చేసుకుంటున్న ఒక ముని వద్దకు వెళ్ళి తీర్పు చెప్పమని అడిగాయి అప్పుడు ఆ ముని తనకు ఆకలిగా ఉందని ముందు తినడానికి ఏమైనా పెట్టమని అభ్యర్థించగా పెద్ద జంతువులన్నీ మా దగ్గరేముంది అంటే మా దగ్గరేముంది అన్నాయి తప్ప ముని ఆకలి తీర్చడానికి ఏదీ ముందుకు రాలేదు కానీ కుందేలు మాత్రం తన చేతుల్లో ఉన్న క్యారెట్ కాక ఆకలి తీరకపోతే తన శరీరాన్ని కూడా తినమంటూ పక్కనే ఉన్న నిప్పుల్లో దూకి ప్రాణ త్యాగానికి సైతం సిద్ధపడింది ముని వెంటనే తన మంత్రబలంతో మంటల్ని ఆర్పి దాన్ని రక్షించాడు ఇతరుల ఆకలిని తీర్చగలిగిన వారే రాజ్యాధికారానికి అర్హులని ముని వివరించడంతో సింహం ఏనుగు గద్దలకు తాము చేసిన తప్పు తెలిసొచ్చింది దీపారాధన కార్యక్రమానికి స్వాగతం అనుకున్నది సాధించే శక్తిని పొందేందుకు ఈ రోజు బృహస్పతి దీపాన్ని వెలిగించాలి ఐదు మూలలు గల తార ఆకృతిని చిత్రించి దాని మధ్యలో మట్టి ప్రమిదను ఉంచి మహావిష్ణువు ముందు కానీ శ్రీకృష్ణుని ముందు కానీ ఏ గురుదైవ ముందైనా దీపాన్ని వెలిగించి పూజించాలి ఇలా ఆచరించడం వల్ల సంకల్పం సిద్ధిస్తుంది దివ్య పూజ కార్యక్రమానికి స్వాగతం ఇంట్లో దారిద్ర్యం దూరమై ఆర్థిక అభివృద్ధి కలిగేందుకు ఈ రోజు ఉదయాన్నే లక్ష్మీ కలశాన్ని స్థాపించి ఓం లక్ష్మీ దేవ్యే నమ అంటూ అమ్మవారిని ఆవాహన చేయాలి కనకధార స్తోత్రాన్ని గాని లక్ష్మీ అష్టకాన్ని గాని పఠించాలి పూజానంతరం అమ్మవారికి నెయ్యి అరటిపండు తేనె కలిపి నైవేద్యంగా సమర్పించి తామరవతితో అమ్మవారికి ఏకహారతినివ్వాలి యోగం క్షేమం కార్యక్రమానికి స్వాగతం సత్సంతాన ప్రాప్తికై ఈ రోజు సాయంత్రం శ్రీకృష్ణాలయంలో నెయ్యితో రెండు దీపాలని వెలిగించి ఐదు ప్రదక్షిణలు చేయాలి లేదా ఇంట్లోనే స్వామివారిని పూజించి మధురాష్టకాన్ని పఠించాలి సర్వే జనా సుఖినో భవంతు మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి లింక్స్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి ఓ అందరికీ నమస్కారం నేను మీ దేవిశ్రీ గురుజీ మేము చాలా బాధల్లో ఉన్నాము నరదృష్టి ఈ నరదృష్టికి ఏదైనా పరిహారం చేసుకోవాలి ఎవరింట్లో అయితే కీర్తి ముఖుడు ఉంటాడో ఆ కీర్తి ముఖుడు ఖచ్చితంగా మీ ఇంట్లో ఆడపిల్లలు ఆడపిల్లలపైన ఎలాంటి చెడు దృష్టి పడదు అందుకే ప్రతి ఇంటి బయట ఒక కీర్తిముఖను పెట్టండి మీకోసం నేను ఇది సృష్టించాను మీకోసం చూడండి ఇది అద్భుతంగా ఉంటుంది ఇక్కడ పెడతాను కరెక్ట్గా వీక్షించండి మీకోసం ఇది నేను తయారు చేశాను చూడండి అద్భుతంగా ఉంది చూడండి ఇది కీర్తి ముఖడు చూడండి ఇది కీర్తి ముక్కడు ఉంటుంది ఇక్కడ గణపతి ఇక్కడ సర్పాలు ఇక్కడ గరుడ ఉంది ఇది మన ఇంటికి డోర్ కావచ్చు లేదా డోర్ పైన సింహద్వారం పైన కావచ్చు సింహద్వారానికి కావచ్చు సింహద్వారానికి లెఫ్ట్ కావచ్చు రైట్ కావచ్చు దీన్ని చక్కగా మీరు ఒకటి చేసుకున్నారంటే ఇంటి దగ్గర పెట్టుకుంటే ఇది పంచలోహాలు మరియు వైట్ మెటల్తో నేను తయారు చేశాను అద్భుతంగా తయారు చేశాను మీ కోసం తయారు చేశాను దయచేసి అర్థం చేసుకోండి ఇది సర్వీస్ సర్వీస్ ఓరియెంటెంట్గా మీకు ప్రతి ఇంటికి అందాలని దీన్ని చాలా కష్టపడి డిజైన్ చేపించాను ఇది మన సొంత డిజైన్ ఇది ఒక గొప్ప సాధనం మిమ్మల్ని అందరినీ కాపాడుతుంది అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇది మీకు అందిస్తున్నాను దయచేసి ప్రతి ఒక్క ఇంటికి దీన్ని పెట్టుకోండి మీ మీ దగ్గర ఎలాంటి దుష్ట శక్తులు చెడు దృష్టిలు ఏంటి మీ పైన పడదు ఎలాంటి చెడు దృష్టిలు మీ ఇంటి పైన పడదు మీ పైన పడదు మన మీ పిల్లలు కీర్తివంతులు అవుతారు పేరే చెప్తుంది కదా కీర్తి పురుషుడు వాళ్ళు మీ కీర్తి ప్రతిష్ట పెరుగుతుంది మీ పిల్లల కీర్తి ప్రతిష్ట పెరుగుతుంది మీ ఇంట్లో ఉన్న జనాలపైన మంచి దృష్టి పడుతుంది అద్భుతమైన సాధనం కీర్తి స్వీకరించండి ఇది మీకోసం ఇస్తున్నాను నమస్కారం